వెల్కమ్ టు 30 మినిట్స్. భక్తి పేరుతో వేళ్లునుకుపోతున్న మూఢాచారాలు, పసిపిల్లలను సైతం తమ నమ్మకాలకు బలిపీఠాలెక్కిస్తున్నారు తల్లిదండ్రులు. ఇక సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్లు పుస్తకంపై దుమారం ఇప్పట్లో చల్లారేలా లేదు. కంచాయలయ్యపై ఆర్యవైశ్యుల ఆందోళనలు నానాటికి పెరుగుతున్నాయి. మరోవైపు లాస్ ఏంజల్స్లో తుపాకీ మోతలు జనాన్ని వణికించాయి. భారీ రక్తపాతం సృష్టించాడు ఓ ఆగంతకుడు. ఆ డీటెయిల్స్ చూద్దాం 30 మినిట్స్లో. కొందరి భక్తి మనసులో ఉంటే మరికొందరి భక్తి భయపెట్టేలా ఉంటుంది. ఇలాంటి వింతలు మన దేశంలో అడుగడుగునా కనిపిస్తాయి. సంప్రదాయం, సంస్కృతి, నమ్మకం, భక్తి ఇలాంటి పేర్లతో చాలానే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు భక్తి పేరుతో అభం శుభం ఏరుగని పసిపిల్లలకు కూడా నరకం చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, చిన్నారిని నిప్పులపై ఎలా పడుకోబెడుతున్నారో. వామ్మో, వీళ్ళు మనుషులేనా అనే అనుమానం కలుగుతోంది. అరికాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే భయపడిపోతాము. అలాంటి అభం శుభం తెలియని చిన్నారిని నిప్పులపై కొద్ది నిమిషాల సేపు ఉంచి ప్రార్థనలు చేస్తారు. కనకనామండే నిప్పుల దగ్గరికెళితేనే మనకు భయప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది అప్పుడే పుట్టిన పసిపిల్లల్ని అవే నిప్పులపై పెట్టడం కంటే దారుణం ఉండదు. అంతకంటే మరో ఘోరం ఉండదు. ఆ పసిప్రాణం అంత వేడిని ఎలా తట్టుకుంటుంది? భక్తి పేరుతో పసిపిల్లల్ని హింసించడం ఎంతవరకు కరెక్ట్? మూఢ విశ్వాసాలతో తల్లిదండ్రులే తమ పిల్లలకు నరకం చూపిస్తున్నారు. ఏడుస్తున్నా వారిని వదిలిపెట్టరు. కర్ణాటకలోని దర్వాజ్ జిల్లా అల్లాహపూర్లో ఓ వింత ఆచారం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. మొహర్రం రోజున ఇక్కడి ముస్లింలు పసిపిల్లల్ని నిప్పులపై ఉంచుతారు. అప్పుడే పుట్టిన పిల్లల్ని అరిటాకులో పెట్టి కణకణలాడే నిప్పులపై పెడతారు. అలా చేస్తే దేవుడు దీవెన పిల్లలకందుతుందని అక్కడి వారి విశ్వాసం. మొహర్రం రోజున పసిపిల్లలతో ఇక్కడకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఇలా చేయటమేంటని ప్రశ్నిస్తే చిన్నారి తల్లిదండ్రులు వింతగా సమాధానం చెబుతున్నారు. 2 ఏళ్ల క్రితం మగపిల్లాడి కోసం ప్రార్థనలు చేశామని, ఇప్పుడు తమ కోరిక నెరవేరటంతోనే నిప్పులపై చిన్నారిని ఉంచి మొక్కులు చెల్లించుకుంటున్నామని చెబుతున్నారు. చిన్నారి గుక్కపట్టి ఏడుస్తున్నా వినిపించుకోరు. అరటాకులతో చుట్టి నిప్పులపై పడుకోబెడతారు. అంతేకాదు, చిన్నారిని నిప్పులపై పడుకోబెడితే అందరూ చూస్తూ ఉంటారే కాని ఎవ్వరూ అడ్డు చెప్పరు. ఇలా చేయటమేంటని ఏ ఒక్కరూ ప్రశ్నించరు. గత కొన్నేళ్లుగా ముస్లింలు మొహర్రం రోజునే ఇలా చేయటంపై పలువురు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం సైతం దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేసింది. చిన్నారులను ఇలా చిత్రహింసలకు గురి చేయటం సరికాదని చెప్పింది. ఇటువంటి ఘటనలను నిషేధించాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. చిన్నారి తల్లిదండ్రులకు సైతం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంపై పలు విమర్శలు వస్తున్నాయి. చిన్నారిని నిప్పులపై పడుకోబెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన కొందరు నెటిజన్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. చిన్నారిపై ఇలా ప్రవర్తించడం హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. సాంప్రదాయం, సంస్కృతి పాటించడం తప్పేం కాదు. మత విశ్వాసాలను ఫాలో అవ్వటం నేరం కాదు. కానీ అదే భక్తి హద్దులు దాటితే మాత్రం ఖచ్చితంగా తప్పే. మూఢ విశ్వాసాలకు పిల్లల్ని బలి చేయటం క్షమించరాని నేరం. కోమటోళ్లు, సామాజిక స్మగ్లర్లు అనే పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. ఈ పుస్తకంపై అటు ఆర్యవైశ్యులు, ఇటు కంచాయలయ్య మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. వైశ్యులు ఆందోళనలకు దిగుతున్నారు. ఆర్యవైశ్యుల ఆగ్రహం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఇటు కంచాయలయ్య సైతం వెనక్కు తగ్గడలేదు. దీంతో ఆర్యవైశ్యులు, కంచాయలయ్య మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. దేవుళ్లను కించపరిచే విధంగా పుస్తకాలు రాస్తున్న కంచాయలయ్యను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దేశద్రోహి కంచాయలయ్యను వెంటనే అరెస్టులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయలయ్యకు వ్యతిరేకంగా ఆర్యవైశ్యులు ఆందోళనకు రెడీ అవుతున్నారు.
మెదక్ జిల్లా గజ్వెల్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తమను రిలయన్స్ అంబానీతో పోల్చడం సరికాదని ఆర్యవైశ్యులు అంటున్నారు. 45% మంది వయసులో తినడానికి తిండి కూడా లేక పేదరికాన్ని అనుభవిస్తున్నారని వారంటున్నారు. మరోవైపు ఏపీలోని ఆర్యవైశ్యులు కూడా కంచైలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంచైలయ్య రాసిన పుస్తకం బ్యాన్ చేయాలని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గజ్వెల్ నుంచి హైదరాబాద్ వరకు 3 రోజుల పాటు మహాపాదయాత్ర నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతి పత్రం అందజేస్తామని ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాసరావు అన్నారు. ఐలయ్యపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వయసులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మా పోరాటం ఆగదు. ఈ పోరాటం ఇదే విధంగా కొనసాగుతుంది. ఆయన క్రిమినల్ కేసు పెట్టేసి అరెస్ట్ చేసేదాకా మా పోరాటం ఆగదు. వైశ్య కార్పొరేషన్ కోసం, మా హక్కుల కోసం, ఎందుకంటే మా దాంట్లో 75% 25 లక్షల వయసులల్ల తెలంగాణలో 75% గరీబోళ్ళు ఉన్నారు. ఆ గరీబోళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఏదైతే మనకు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ స్కీములు కూడా రావాలని చెప్పేసి కేసీఆర్ గారిని మేము కోరుతున్నాం. ప్రొఫెసర్ కంచైలయ్య 24 సెప్టెంబర్ నుంచి గృహ నిర్బంధంలో ఉంటున్నారు. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కంచైలయ్య కోరారు. కానీ ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. 5 అక్టోబర్ ఉదయం గృహ నిర్బంధం నుంచి బయటకు వస్తానని కంచైలయ్య తెలిపారు. ఇది ఏంది? ఇది అసలు బిజినెస్ రంగాన్ని శాసించి సమాజాన్ని పిండుకునే శక్తులు కొన్ని రైతుల గురించి, ఆత్మహత్యల గురించి మాట్లాడే వ్యక్తిని రోడ్ల మీద చంపేస్తామంటే దిక్కులేని పరిస్థితి ఈ మెజారిటీ ప్రజానికి ఎందుకు వచ్చిందనేది కింద కూడా చాలా సంఘర్షణ ఉన్నది. ఆ శక్తులు, దోసుకునే శక్తులు నన్ను చంపుతాననుకున్నప్పుడు నా ప్రజల మధ్య చచ్చిపోవడానికి నాకు ఏమీ బాధ లేని అనే స్థితి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా నేను మళ్ళా ప్రజల్లోకి వెళ్తాను. ఒకవైపు ఐలయ్యకు వ్యతిరేకంగా ఆర్యవైశ్యులు నిరసనలు తెలుపుతుంటే, తిరుపతిలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు మద్దతు తెలుపుతున్నారు. ఐలయ్యకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఐలయ్య వెంట మేమున్నామంటూ తిరుపతిలో ర్యాలీ నిర్వహించారు. ఆర్యవైశ్యులు, కంచైలయ్య మధ్య రావణ కాష్టంలా రగులుతున్న ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అమెరికా మరోసారి రక్తసిక్తమైంది. లాస్ వేగాస్ లోని మాండలే బే రిసార్ట్ కేసినోలో ఓ అగంతకుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 50 మంది చనిపోగా 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఓపెన్ ఫైర్ జరపడంతో జనం పరుగులు తీశారు. అమెరికాలో ఓ దుండగుడు నరమేధం సృష్టించాడు. లాస్ వేగాస్ లో మ్యూజికల్ ఫెస్టివల్ జరుగుతుండగా అగంతకుడు మెషిన్ గన్ తో విరుచుకుపడ్డాడు. జనాలపైకి తూటాల వర్షం కురిపించాడు. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ రాక్షసానందం పొందాడు. ఈ ఘటనలో 50 మంది మృతి చెందగా మరో 200 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా దుండగుడు కాల్పులు జరపడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు దక్కించుకునేందుకు బయటకు పరుగులు తీశారు. దుండగుడిని వెంటాడిన పోలీసులు హోటల్లోనే షూట్ చేశారు. ఈ కాల్పుల్లో చాలా మంది గాయపడ్డారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల్లో గాయపడ్డ క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దుండగుడిని షూట్ చేశారు. అతను స్పాట్లోనే మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఉగ్రవాద కోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇవాళ 30 మినిట్స్ చూస్తూనే ఉండండి టీవీ 9.